ఉక్రెయిన్లోని బఖ్ముత్ నగరాన్ని రష్యా బలగాలు చుట్టుముట్టాయి జలన్స్కీ సేనలకు వ్యూహాత్మకంగా ఉన్న ఈ నగరాన్ని ఆక్రమించి మరిన్ని ప్రాంతాలను బసపరుచుకోవాలని మాస్కో సేనలు ఉవ్విళ్లూరుతున్నాయి పుతిన్ సేనలకు రష్యా ప్రైవేట్ సైన్యం తోడవటంతో బఖ్ముత్పై కొన్ని వారాలుగా భీకర దాడులు చేస్తోంది బఖ్ముత్ నగరానికి సమీపంలోని ఆయుధ డిపోతో పాటు అమెరికా రాకెట్లు ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చినట్లు రష్యా వెల్లడించింది ఏడాదికి పైగా సాగుతున్న యుద్ధంలో చెప్పుకోదగ్గ విజయం సాధించని రష్యా తాజాగా బఖ్ముత్ నగరంపై కన్నేసింది గత కొన్ని వారాలుగా బహ్ముత్ ను నలువైపులా చుట్టుముట్టిన పుతిన్ సైన్యం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఉక్రెయిన్ కమాండర్ ఒకరు పేర్కొన్నారు తమ ప్రైవేటు సైన్యమైన వాగ్నర్ గ్రూప్తో కలిసిన రష్యా బలగాలు బఖ్ముత్ లో ఉన్న ఉక్రెయిన్ బలగాలకు సరఫరా వ్యవస్థను అడ్డుకుంటున్నాయి బ్ముత్ ను ఆధీనంలోకి తెచ్చుకుంటే దొనెడ్స్క్ ప్రాంతంలోని మరిన్ని పట్టణాల్ని ఆక్రమించుకునేందుకు వీలవుతుందని రష్యా భావిస్తోంది మాస్కో యుద్ద విమానాల్లో బఖ్ముత్ నగరం చుట్టూ చక్కర్లు కొట్టిన వీడియోను రష్యా న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది బఖ్మూత్ నగరాన్ని ఉక్రెయిన్ కోటగా అభివర్ణించిన అధ్యక్షుడు జెలెన్స్కీ దాన్ని చివరి వరకు రక్షించాలని సైన్యానికి సూచించారు ఉక్రెయిన్కు రక్షణగా ఉన్న ప్రాంతాల్ని రష్యా దళాలు నిరంతరం నాశనం చేస్తున్నాయని పేర్కొన్నారు యుద్దానికి ముందు డెబ్బై వేల జనాభా కలిగిన నగరంలో ప్రస్తుతం శిథిలాలే దర్శనమిస్తున్నాయని జలెన్స్ కి సైన్యం తెలిపింది రోజులోనే రష్యా బలగాలు చేసిన అరవైకి పైగా దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది కేవలం బఖ్ముత్ లోని దక్షిణ ప్రాంతం మాత్రమే ఉక్రెయిన్ ఆధీనంలో ఉందని మిగతా ప్రాంతాల్లో పరిస్థితి అంచనా వేయలేమని పేర్కొంది బఖ్ముత్ నగరానికి సమీపంలో ఉన్న ఉక్రెయిన్ ఆయుధ డిపోను ధ్వంసం చేసినట్లు మాస్కో వెల్లడించింది అమెరికాకు చెందిన రాకెట్లు ఉక్రెయిన్ డ్రోన్లను కూడా నేలకూల్చినట్లు తెలిపింది